Hello viewers, ee video lo meeku translation invariance lemma explain chestunnanandi. Ikkada x anedi normed space ani icharu. Metric d ante metric means distance kadandi. Ee metric d ni in terms of norms lo manam define chesthe evaina two elements between unna edaithe unda aa distance anedi in terms of norms lo indicate chesthe ante distance of x comma y equal to norm of x minus y ante x ki y ki unna distance appudu aa normed space edaithe undo aa normed space anedi ee two conditions ni satisfy chestundi ani prove cheyalandi. Andulo first condition vachesariki distance of x plus a comma y plus a equal to distance of x comma y ani prove cheyali. Second condition vachesariki distance of alpha x comma alpha y equal to modulus of alpha distance of x comma y ani prove cheyalandi. Ikkada x y a ee 3 kuda x edaithe mana normed space tan teesukunamo ee normed space lo unna elements. Ikkada alpha anedi some scalar anamata. ఇప్పుడు మనం ప్రూఫ్ చూద్దామండి. ప్రూఫ్ వచ్చేసరికి ఇక్కడ గివెన్ ఏమి ఇచ్చారు, ఎక్స్ అనేది నార్మల్ స్పేస్ అని ఇచ్చారు కదండి. లెట్ ఎక్స్ బి ఏ నార్మల్ స్పేస్. ఇంకా ఏమి ఇచ్చారండి, ఈ మెట్రిక్ డిని ఇన్ టర్మ్స్ ఆఫ్ నామ్స్ లో ఇండికేట్ చేసాం కదండి. అంటే ద మెట్రిక్ డి ఇండ్యూస్డ్ బై ఏ నామ్ ఇస్ అంటే డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు నామ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై, ఈ విధంగా ఇండికేట్ చేసాం కదండి. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఈ టూ కండిషన్స్ ని మనం ప్రూవ్ చేయాలండి. అందులో ఫస్ట్ కండిషన్ ఏంటిదండి, డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ కామా y plus a equal to distance of x comma y అని ప్రూవ్ చేయాలి కదండి. సో ఇందులో నేను LHS పార్ట్ ని కన్సిడర్ చేసుకుంటున్నానండి, అంటే డిస్టెన్స్ ఆఫ్ x plus a comma y plus a. బట్ ఇంతకు ముందు మనం డిస్టెన్స్ ఆఫ్ x comma y ని ఇన్ టర్మ్స్ ఆఫ్ నామ్ లో ఏ విధంగా ఇండికేట్ చేస్తామండి, డిస్టెన్స్ ఆఫ్ x comma y equal to norm of x minus y అని ఇండికేట్ చేస్తాం కదా. ఇక్కడ x plus a ఉంది, y plus లో y plus a ఉంది కదా అండి. సో దీనిని కూడా ఈ విధంగా మనం రాసుకోవచ్చు కదా అండి, అంటే నామ్ ఆఫ్ x plus a minus y plus లో y plus a. సో ఈ మైనస్ ని లోపలికి మల్టిప్లై చేస్తున్నానండి, అప్పుడు ఏమవుతుంది, x plus a మైనస్ వై మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఏ వస్తుంది కదా అండి. ఇక్కడ ప్లస్ ఏ మైనస్ ఏ ఉంది కదా అండి, ఇవి రెండు ఆపోజిట్ సైన్స్ కాబట్టి క్యాన్సిల్ అవుతాయి. రిమైనింగ్ మనకి ఎక్స్ మైనస్ వైనే ఉంటుంది కదా అండి, అంటే నామ్ ఎక్స్ మైనస్ వై ఉంటుంది. నామ్ ఎక్స్ మైనస్ వై నథింగ్ బట్ డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ కామా వైనే కదా అండి. మనం డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ కామా వై ప్లస్ ఏ అనే కండిషన్ తీసుకొని మనం ఏం ప్రూవ్ చేస్తామండి, డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై అని ప్రూవ్ చేస్తాం కదండి. ఇదే కదండి ఫస్ట్ కండిషన్. సో ఫస్ట్ కండిషన్ అనేది ప్రూవ్ అయిందండి. ఇప్పుడు సెకండ్ కండిషన్ చూద్దాము. సెకండ్ కండిషన్ వచ్చేసరికి డిస్టెన్స్ ఆఫ్ ఆల్ఫా ఎక్స్ కామా ఆల్ఫా వై ఈక్వల్ టు మార్జులస్ ఆఫ్ ఆల్ఫా డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై అని ప్రూవ్ చేయాలండి. దీనికోసం ఎల్హెచ్ఎస్ పార్ట్ ని కన్సిడర్ చేసుకుంటున్నానండి. డిస్టెన్స్ ఆఫ్ ఆల్ఫా ఎక్స్ కామా ఆల్ఫా వై, డిస్టెన్స్ ఆఫ్ ఆల్ఫా ఎక్స్ కామా ఆల్ఫా వై ఈక్వల్ టు నామ్ ఆఫ్ ఆల్ఫా ఎక్స్ మైనస్ ఆల్ఫా వై అవుతుంది కదా అండి. ఇక్కడ ఎక్స్ ప్లస్ లో ఆల్ఫా ఎక్స్ ఉంది, వై ప్లస్ లో ఆల్ఫా వై ఉంది కదా అండి. మనకు ఆల్రెడీ తెలుసు ఆల్ఫా అనేది స్కేలార్ అని తెలుసు కదండి. సో స్కేలార్ కాబట్టి ఈ ఏదైతే ఉందో ఈ నామ్ లో ఉండి స్కేలార్ ని బయటికి తీసుకొస్తే అప్పుడు మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా అవుతుందండి. రిమైనింగ్ ఏముంటుంది, నామ్ ఎక్స్ మైనస్ వై ఉంటుంది. ఆల్ఫాని కామన్ తీసాం కాబట్టి ఎక్స్ మైనస్ వై ఉంటుంది, అంటే మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ నామ్ ఎక్స్ మైనస్ వై అవుతుందండి. మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. నామ్ ఎక్స్ మైనస్ వై అంటే నథింగ్ బట్ డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ కామా వైయే కదా అండి, అంటే డిస్టెన్స్ ఆఫ్ ఆల్ఫా ఎక్స్ కామా ఆల్ఫా వై తీసుకొని మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై అని ప్రూవ్ చేసామండి. ఇదే కదా సెకండ్ కండిషన్. మనం ప్రూవ్ చేయాల్సిన సెకండ్ కండిషన్ ఇదే కదా అండి. సో టూ కండిషన్స్ ప్రూవ్ అయ్యాయి. ఇదే ట్రాన్స్లేషన్ ఇన్వేరియన్స్ లెమ్మా అండి.